ఇక నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు. ఆదల ప్రభాకర్ రెడ్డిని సమన్వయకర్తగా నియమించినని అందరూ అభినందిస్తున్నారన్నారు. ఎవరు పార్టీని విడినా జగన్కు ఏమీ కాదని, జిల్లాలో వైసీపీ వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు చాలామంది వచ్చారు, ఇంకా వస్తారు. కార్పొరేటర్లపై కోటమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికామని విమర్శించారు. జిల్లాలో నాయకులంతా ఒకతాటిపైకి వచ్చి అన్ని సీట్లు గెలిచి జగన్కు కానుకగా ఇస్తామని, నెల్లూరు వైసీపీకి కంచుకోటగా మరోసారి నిలుపుకుంటామంటూ పిలుపునిచ్చారు. మంత్రివర్యులు చెప్పినట్టుగా, గోర్ధనన్న చెప్పినట్టుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ప్రభాకరణ్ని ఇన్ఛార్జిగా పెట్టడం, ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక అభ్యర్థి వెళ్ళిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, చాలామంది చెప్తుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగ్గారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బలంగా ఉన్నారో, నాయకులు ఎంత అండగా ఉన్నారో అని చెప్పేదానికి ఈరోజు జరిగిన కార్యక్రమం ఒక ఉదాహరణ. ఖచ్చితంగా ఈ జిల్లాలో ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్కి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లా మరోసారి కూడా కంచుకోటగా అన్ని సీట్లు గెలవబోతా ఉన్నాం. ఎవరు వీడినా, ఎవరు వెళ్ళిపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని పీకేది ఏమీ లేదు. ఈరోజు ముఖ్యంగా అండగా నిలిచిన కార్పొరేటర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా కూడా ఎవరైతే కొరవ సరవ ఉన్నారో కూడా వాళ్ళు కూడా రానున్న రోజుల్లో 10 రోజుల్లో 20 రోజుల్లో తెలుసుకుంటారు. ఖచ్చితంగా కూడా మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుట్టుకు చేరుతారు. నిన్నో మొన్నో ఒక మాట విన్నా, నాకే చెప్పారు వెళ్ళిపోయారు, మళ్ళీ నా దగ్గరికి వస్తారు అని చెప్పి ఒక ప్రజల్లో ఒక